నమస్తే, నేను డాక్టర్ శైలజ కమ్మంపాటి ఫ్రమ్ కేర్ హాస్పిటల్ సైటెక్ సిటీ బ్రాంచ్ హైదరాబాద్. సో పిల్లల్లో ఆస్తమా ఎట్లా ప్రజెంట్ అవుతుందంటే, ఎక్కువగా దగ్గు కానీ లేకపోతే పిలుగుతల్లాగా కానీ లేకపోతే పిల్లలు మరీ చిన్న పిల్లల్లో ఆస్తమా డయాగ్నోస్ చేయడం కష్టము. లెస్ దెన్ 2 ఇయర్స్, 2 to 5లో యూజువల్గా క్లినికల్ సిమ్టమ్స్తో డాక్టర్స్, ట్రీటింగ్ డాక్టర్స్ సస్పెక్ట్ చేస్తారు. మోర్ దెన్ 5 ఇయర్స్ మా దగ్గర టెస్ట్లు ఉంటాయి, ఇంపల్స్ ఆసిలోమెట్రీ అని లేకపోతే స్పైరోమెట్రీ అనే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేసి దాని ప్రకారం క్లినికల్ హిస్టరీ అండ్ ద టెస్ట్ రిజల్ట్స్ ప్రకారం పిల్లలకి ఆస్తమా ఉందా లేదా అనేది ట్రీటింగ్ ఫిజిషియన్ విల్ డిసైడ్. తర్వాత ట్రీట్మెంట్లో పెద్ద ఏం తేడా ఉండదు. పిల్లలు మామూలుగా నెబులైజేషన్ అన్న ఇస్తాం లేకపోతే ఇన్హేలర్స్ అన్న ఇస్తాం. ఇన్హేలర్స్ కూడా వేరే వేరే రకం ఉంటాయి, అందరికీ ఒకే ఇన్హేలర్ ఇచ్చేటట్టు ఉండదు. సో ఏ ఇన్హేలర్ అయితే మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ ఇన్హేలర్ని మనం మామూలుగా పెద్దవాళ్ళకి ఇచ్చినట్టు ఇన్స్ట్రక్షన్స్ చిన్నపిల్లలు ఫాలో అవ్వలేరు కాబట్టి ఇన్హేలర్తో పాటు ఒక స్పేసర్ అంట, స్పేస్ కంటైనింగ్ డివైస్ స్పేసరు, దాంతోపాటు ఒక మాస్క్. ఆ మాస్క్ మీ ముక్కు మీద నోరు మీద, పిల్లల ముక్కు నోరు మీద మంచిగా ఫిట్ అవుతుంది. దాంతో వాళ్ళు ఊపిరి పీల్చినప్పుడల్లా ఆ మందంతా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆస్మా సిమ్టమ్స్ అన్నీ తగ్గుతాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. మరీ ఎక్కువ హై డోసెస్ మీద ఉంటే అప్పుడప్పుడు గ్రోత్ సఫర్ అవ్వచ్చు, కానీ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఎక్కువ గ్రోత్ సఫర్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ పిల్లలకి మనం పాలును, కాల్షియం కంటైనింగ్ ప్రోడక్ట్స్ అన్నీ, పాలు, పెరుగు, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ మంచిగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. దాంతో గ్రోత్ రిటార్డేషన్ ఏం రాదు, మామూలుగా మామూలు పిల్లల్లాగా పెరుగుతారు. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.